సినిమాలో ఒక హీరో కింద మొదటగా ప్రారంభించడం, ఈ రోజు నుంచి మీ అందరికీ కూడా ఈ సినిమా క్రాంతి గారి ద్వారా, కాంతి గారు కూడా మంచి ఉన్నత స్థానంలోనూ, రాజమౌళి అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అటువంటి ఉన్నత స్థానంలో ఉండాలని ఆ సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతోంది. జై సిద్ధేశ్వరి మాదిరి. ఈరోజు క్రాంతి తన ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్లో ఆయనకు, అన్ని సెక్షన్స్లో ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ టైం ఆయనే కథ రాసుకొని ఆయనే డైరెక్టర్ అవుతూ వేరే ప్రొడ్యూస్ మీద భారం పెట్టకుండా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎల్వి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 రంగుల కళ, తేజ హీరోగా పరిచయం అవుతున్నారు. మన చిత్రసీమలో ఉండే అన్ని రంగులు అందులో ఉంటాయి. వరుదిని అనే హీరోయిన్ ఆ అమ్మాయిని ఇష్టపడ్డ విలేజ్లో ఒక రైతు వారి కుటుంబ సభ్యుడు. ఆ అమ్మాయిని వచ్చి దగ్గరికి చేరి ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇది నేను మా ఆర్కే బ్యానర్స్లో రాజ్కుమార్ గారికి చెప్పడానికి వెళ్ళాను. చెప్తే నా ప్రాజెక్టులు నాకున్నాయి, నీ ప్రాజెక్ట్ నువ్వే చేయి, నీకేం కావాలంటే అది నా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ క్రాంతి గారు, ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకొని నా దగ్గరికి వచ్చారు. సార్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది స్క్రిప్ట్ కూడా, నేను చేస్తానని చెప్పాను. సో సార్ కూడా నేనే ప్రొడ్యూస్ చేస్తున్నానమ్మా సినిమా, సో మనం చాలా బాగా చేసుకుందాం అన్నారు. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ ఏంటంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయితే సినిమా ఇండస్ట్రీ ఉందో దాని మీద చేస్తున్నారు. సో మా సపోర్ట్ అనేది సార్కి కూడా ఉంటుంది. సార్ ఫస్ట్ ఆల్ ది బెస్ట్ సార్, ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లైక్ మై కోస్టార్ అక్షర గారు, షీస్ లీడ్ క్యారెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అందరికీ, అలాగే మా కెమెరామ్యాన్ గోపాల్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఫస్ట్ టైం ఇంత మంచి ఛాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించి పెట్టాలని చెప్పి మా మిత్రుని అబ్బాయి రవీంద్రదేవ హీరో, ఈ అబ్బాయి కూడా మంచి పేరు వచ్చి ఈ కథను నమ్ముకున్న డైరెక్టర్ గారు కూడా మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను.